విద్యార్థులకు లౌకిక పాఠ్యాంశాలతో పాటు ఆధ్యాత్మిక బోధన అవసరమని బాల వికాస స్టేట్ ఇన్‌చార్జ్ ఎస్ హరినాథ్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం బాల వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం బాల వికాస ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు భక్తులకు పలు ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల వికాస స్టేట్ ఇన్‌చార్జ్ ఎస్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి విద్యా విభాగం ఆధ్వర్యంలో పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులకు భజగోవిందం, భగవద్గీత శ్లోకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పక్షికి రెండు రెక్కల వలె విద్యార్థులకు లౌకిక పాఠాలతో పాటు ఆధ్యాత్మిక బోధన అవసరమని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పారని అన్నారు. రామాయణం, భగవద్గీత చదవడం వల్ల భగవంతునికి ఎలా దగ్గర కావాలో తెలిసిపోతుందన్నారు. వారానికి ఒక గంట కేటాయిస్తే బాల వికాస గురువులు ఆధ్యాత్మిక విద్యను అందిస్తారని అన్నారు. స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామని హరినాథ్ రెడ్డి అన్నారు. ఇవాళ మన పెద్దపల్లి డిస్టిక్లో మన సత్సాయి సంస్థ విద్యా విభాగం వాళ్ళమందరం కలిసి పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల మరియు కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ అందరం కలిసి ఇక్కడ గ్రూప్ టూ గురువు ట్రైనింగ్ పెట్టుకున్నాం. ఈ గురువుస్ అందరూ ఈ ట్రైనింగ్స్లో భజగోవిందం గురించి, భగవద్గీత గురించి, ఈ శ్లోకాలు పిల్లలకి ఎలా చెప్పాలి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్కూల్స్లలో కానీ, రెసిడెన్సెస్లలో కానీ, ఇంట్లో కానీ బాల వికాస్ తీసుకునేటప్పుడు పిల్లలకి ఈ ఆధ్యాత్మిక విద్య, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా చాలా అవసరమని. ఒక పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో అలానే మన పిల్లలకు అందరికీ, అన్ని డిస్ట్రిక్ట్స్లో మన స్టేట్ మొత్తంలో కూడా పిల్లలందరూ ఈ లౌకిక విద్య, ఏదైతే మ్యాథ్, ఫిజిక్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారో దానితో పాటు కొంచెం రామాయణము, గీత, భగవంతుడి గురించి, భగవంతునికి దగ్గర ఎలా అవ్వాలి అనే తత్వాన్ని బోధించడానికి మనం బాల వికాసం తీసుకుంటాం. వారానికి ఒక్కటేసారి, ఒక్కటే ఒక గంట రోజు, సండే రోజు ఒక గంట, గంటన్నర పిల్లలు వస్తే ఈ బాల వికాస్ గురువులు ఈ ఆధ్యాత్మిక బోధన అనేది చేస్తుంటారు. దాన్ని ఇంకా పటిష్టం చేయడానికి సత్సాయి సంస్థలు, మన తెలంగాణ విభాగం, విద్యా విభాగం వాళ్ళం ఈ ట్రైనింగ్ పెట్టుకున్నాం. అందరు గురువుస్ వచ్చారు, చాలా మంచిగా ట్రైనింగ్స్ అవుతున్నాయి. సో స్వామి అనుగ్రహం అందరి మీద, గురువుస్ మీద, పిల్లల మీద ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి వై హనుమంతరావు, జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణ, బాల వికాస జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి, నాలుగు జిల్లాల బాల వికాస కోఆర్డినేటర్లు, గురువులు, విద్యార్థిని విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.